యూ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. కోటి గుంతుకలు ఒకటైన చేతనం. నెక్స్ట్ ఇంకో సాంగ్ చెప్పినామాపోవాలి పాట అయిపోయింది. జిల్లా ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశం, అదేవిధంగా సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు, మరణీయులు మంత్రివర్లు ఈశ్వరయ్య గారు, పార్టీ పరిశీలకులుగా వచ్చిన ప్రధాన కార్యదర్శి శ్రీ బండి రమేష్ గారు, చీఫ్ విప్ అదేవిధంగా కార్యదర్శి పెద్దలు శ్రీ భానుప్రసాద్, గౌరవ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మొత్తం కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొన్న ప్రారంభించడం జరిగింది. అందరికీ కూడా బాధ్యత తెప్పించడం జరిగింది. అలాంటి సందర్భంలో దిశానిర్దేశం చేయడానికి గౌరవ మంత్రివర్యులు ఈనాడు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దానికి పెద్దలు బండి రమేష్ గారు, భానుప్రసాదరావు గారు పరిశీలనకు రావడం చాలా హర్షణీయం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో గత రెండు తరువులు కూడా 60,000 తగ్గకుండా సభ్యత్వాన్ని చేయడం జరిగింది. మరి సభ్యత్వం చేయడమే కాదు, ప్రతి కార్యకర్త కూడా ఇన్సూరెన్స్ చేయించి గతంలో చేసినప్పుడు దురదృష్టవశాలు చనిపోయిన వాళ్ళకి 7,00,000 చొప్పున, ఈ టర్మ్లో కూడా 7,00,000 చొప్పున ఇవ్వడం జరిగింది. మొన్ననే తలకవాయికి చెందిన శ్రీనివాస్ గౌడ్కు, అదేవిధంగా కుర్మపల్లికి చెందిన మల్లవకు, తిమ్మాపూర్కి చెందిన ఒక పద్మ అనే సామాన్య కార్యకర్త కూడా 2,00,000 చొప్పున మనం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా దాదాపు 14 మందికి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా అయింది. మరి సభ్యత్వం వల్ల మన శక్తి తెలుస్తుంది, అదేవిధంగా మనకు ఒక గుర్తింపు కూడా ఉంటుంది. కాబట్టి నేను జగిత్యాల నియోజకవర్గ నాయకులందరూ కూడా కోరుతా ఉన్నా, మనం కూడా అంతకుముందు ఎట్లా చేసినామో అంతకంటే కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా దిశానిర్దేశం చేసినా అని కూడా చెప్తారు పెద్దలు, మనం కూడా చేయాలి. మళ్ళీ మనం రేపటి నుండే రేపే పట్టణ మరియు జగిత్యాల మండల మీటింగ్, ఈ హాల్ ఖాళీ ఉంటే ఇదే ఇంక నేను తెలుసుకుంటాను. పొద్దున్న నుంచి నాకు కొంచెం
दुर्दृष्ट संघटन कुटे टीआरएस पार्टी नायक सीनियर न्यायवाद ऐक्ट चंद्र कुटुंब डिस्टर्बी कल्को रेपे जगत्याल मंडल मैं पटल मीटिंग फंक्षना बुक्स डिस्ट्रिब्यूशन मुझे फोन मन तला राजे मैं पार्टी प्रधान कार्यदर्शन वारी आत्म कुटा शांति कल रूम निषा मौन पाटा కుమార్ గారికి అలాగే ఒక కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసినటువంటి పెద్ద మాధవ సభ్యులు విద్యాసారన్న గారికి మరియు చెప్పదండి శాసన సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ టైం లోపల ఏదైతే అనుకున్నారో అంచెలంచెలుగా ఈ రోజు తెలంగాణకు ఒక దిక్కు అభివృద్ధి మరొక సంక్షేమం ఇలా చేయడం జరిగింది ఇలా ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకు కూడా ఇలా సంక్షేమ పథకాలు అందడం జరుగుతుంది అందుకే యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ పార్టీ పక్షాన నిలవడం జరిగింది దానికి నిదర్శనమే ఉన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు ఎంపీ ఎలక్షన్లు కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా 32 జిల్లా పరిషత్ ఉంటే 32 జిల్లా పరిషత్ కవేస్తున్న పార్టీ ఏకైక పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ దేశ చరిత్రలో కూడా ఎక్కలేని విధంగా ఇలా 32 జిల్లా పరిషత్ మనం కైవసం చేసుకున్నాం అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ పక్షాన ఉన్నారని చెప్పి మన నిదర్శనం కాబట్టి మనం రేపు జరగబోయేటువంటి సభ్యత్వ కార్యక్రమంలో మనం ఎట్లయితే ఓట్లు అడుగుతున్నామో అట్లనే ప్రతి గడపని తట్టి మన సభ్యత్వం తీసుకొని చెప్పాలను ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా మనం సంక్షేమం ఇస్తున్నాం కాబట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వం అడిగి హక్కు ఉంది ఏ పార్టీకి కూడా సభ్యత్వం అడిగి హక్కు లేదు ఎందుకంటే ఇయాల మనం 60 ఏళ్ల దళితులని ఇయాల 6 సంవత్సరాల కూడా గౌరవ ముఖ్యమంత్రి తీర్చిరు కాబట్టి ఇయాల మనకు సభ్యత్వం అడిగి హక్కు ఉంది కాబట్టి ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు ముందు ఉంచే ఒకటే మన గ్రామంలో ఎవరైతే కార్యకర్తలు ఉంటారో అందరం కూడా సమాజం ఏర్పాటు చేసుకొని వార్డు వైస్ గా సభ్యత్వం చేసినట్లయితే చాలా బాగుంటది ఎందుకంటే ఇవాళ చేసిన మనమే రేపు చేసిన మనమే ఇవాళ చేసుకుంటే బాగుంటది రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అనుకుంటే చాలా పొరపాటు అది గత సంవత్సరం కత్లాపురం మండలంలో మరి ఇప్పటి జడిపిడిసి నాగమోగారు ముఖ్యంగా మనకు ప్రతి సంవత్సరం కూడా 2 సంవత్సరాలకు ఒకసారి మనకు రెగ్యులర్ గా నడిచేటువంటి कार्यक्रम सभ्यत्व नमो का इपड़ पैस्थित
తెలంగాణ రాష్ట్ర సమితి అసలు తెలంగాణలోనే తిరుగులేని శక్తిగా ఉన్నటువంటి ఈ సందర్భంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ కూడా మనం ఏమి చేయనట్టు కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఈ రోజు చేస్తున్నటువంటి ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా కొంతమంది ఆకతాయిలే అనుకోండి లేకపోతే కొంతమంది ఏ మాత్రం అవగాహన లేనటువంటి కావాలని కల్పితాలు కూడా 100 సార్లు అబద్ధం ఆడితే అదే నిజం అనుకుంటే నిజం అవుతుంది అన్నటువంటి ఒక గోవెల్ ప్రచారం తోటి ఈ రోజు మన మీద దాడి జరుగుతా ఉంది దయచేసి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా జిల్లాలో ఇంతకన్నా ముఖ్యమైనటువంటి నాయకులము కార్యకర్తలము ఎవరు కూడా ఉండము దాదాపుగా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ ముఖ్య నాయకులందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సభ్యత్వ నమోదును ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా మనందరం కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మంచి నాయకత్వంలో కేసీఆర్ గారి లాంటి ఓ మహనీయుని నాయకత్వంలో మనం పరిచేస్తున్నందుకు అందరం కూడా గర్వపడుతూ ఇవాళ ప్రజలందరూ కూడా ఓ ఎంపీటీసీ స్థాయి నుంచి మొదలుకొని ఎంపీ వరకు కూడా సరే ఈ 4 యాక్సిడెంట్ ఎంపీలు తప్ప మొత్తం మనమే ఉన్నదంతా తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఇప్పటికి కూడా అటు వ్యాపారంలో కానివ్వండి సంక్షేమంలో కానివ్వండి అసలు ప్రజలు ఎక్కడికి పోయినా కానీ మనకే బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి ఇప్పుడుంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తిరిగి కేసీఆర్ కారు గుర్తు సారు కారు అనేది మాత్రమే నినాదం ఇంకా కూడా జనంలో ఉంది ఏదో ఈ ప్రచారాలు లేకపోతే సోషల్ మీడియా ప్రచారాలు దొంగ ప్రచారాలకు మనం భయపడే అవసరం లేదు తర్వాత ఇంకోటి పెద్దలు మనకు దిశానిర్దేశం ఈరోజు చేస్తున్నారు ఒక సామాన్య కార్యకర్తగా నా ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఇప్పుడు మనం చేసేటువంటి సభ్యత నమోదు మాత్రం ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా చేస్తే 100% 5-6 రోజులకే కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కడి వాళ్ళం అక్కడ ఖచ్చితంగా ఒక ఇది ప్రిస్టేజ్ ఇష్యూలా తీసుకొని నిజమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ సింపథైజర్లే గుర్తించి మనం సభ్యత్వం ఇవ్వాలి వాళ్ళతోటి వాళ్ళ వాతావరణంలో ఖచ్చితంగా మనందరం ఈ సభ్యత్వం పండుగలాగా కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఈనాడు జగిత్యాల జిల్లా ముఖ్య కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సహచర కార్యక్రమాలకు పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి అన్న ఎమ్మెల్సీ బాలప్రసాదరావు గారికి అదేవిధంగా బండి అన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి రమేష్ అన్న గారికి అదేవిధంగా సహచర శాసనసభ్యులు అన్న బండి రమేష్ అన్న తెలుసు మొదట వచ్చి మంచి కలిసి పనిచేసామన్న నేను ఎస్సీసీఎల్ విభాగానికి పనిచేస్తే అన్న ఇంకో శాఖకు పనిచేస్తాను ఇంకా చేసుకునేటువంటి వాతావరణం ఎలా మనలో అందరిలో కూడా బ్రహ్మాండంగా కనబడుతున్నది సభ్యత్వ నమోదును పండగలా చేసుకుంటాం చాలా గొప్పగా చేసుకుంటాం వాస్తవంగా నియోజకవర్గానికి 50,000 సభ్యత్వాన్ని మాత్రమే ఇచ్చారు కానీ ఈసారి ప్రతి నియోజకవర్గంలో ఒక 60,000 నుంచి 70,000 సభ్యత్వ నమోదు 100% అయితేనేటువంటి పూర్తి విశ్వాసం నాకుంది ఎందుకంటే మరి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందజేస్తూ ఉన్నారు 2001 లో మరి ముత్తమంత మందితోటి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్లి కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనేటువంటి విధంగా ఉద్యమాన్ని నడిపి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక ఈ యొక్క ఉద్యమాన్ని నడిపి మరి ఆశ్చర్యపోయే విధంగా ఇవాళ ఉద్యమం నడిచినటువంటి ఫలితంగా మరి మనమందరం కూడా ప్రతిరోజు అనేక ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వాన ఒకనాడు ఈ దేశానికి స్వతంత్ర ఒక బక్కపరచిన మనిషి గాంధీ గారు తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక బక్కపరచని మనిషి మరి ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి మరి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కొట్లాడినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు అదేవిధంగా ఇవాళ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అద్భుతమైనటువంటి తెలంగాణ ఇవాళ సాధించడం జరిగింది అనేక మంది అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు దేశంలో ఉన్నటువంటి అనేక మంత్రులు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి అనేక అంశాలను నేర్చుకొని అనేక అంశాలు వేరే రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి మరి ప్రణాళిక చేస్తున్నటువంటి సందర్భాన్ని మరి మనం కేసీఆర్ గారికి ఎంత కన్సర్న్ ఉంటుందో ఎంత ఒక మంచి ఉద్దేశం ఉంటుందో ఎంత మంచి మనసు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి అసలు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఎట్లా ఆవిర్భావం చేసినాయో మరి 6.5 సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రం ఎట్లుండేనో మరి 6.5 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎంత అద్భుతంగా మారిందో మరి ఒక్కసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం
ఉద్యమం జరుగుతున్నప్పుడు గల్లి గల్లి వాడ వాడ అనేక ప్రాంతాలంతా కూడా తిరుగుతున్నటువంటి సందర్భంలో ఒకనాడు గౌరవ ఉద్యమ రథసారథి పేపర్ వీక్షించడం జరిగింది. ఆ పేపర్లో మరి ములుగు జిల్లా బాక్యతండ అనేటువంటి గ్రామంలో హీమానాయక్ అనేటువంటి మరి ఆయనకు ఒక ముగ్గురు కూతుర్లు ఉంటే పెద్ద కూతురు నిర్మల పెళ్లి చేయాలని చెప్పి ఆయన భావించి ఒక 50,000 రూపాయలను అప్పుగా తీసుకొచ్చి మరి బంగారము బట్టలు తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉండే ఒక వారం రోజుల తర్వాత పెళ్లి ఉంటుంది. ఆ పెళ్లి ఇక ఏ విధంగా చేసుకోవాలి ఇల్లు కుదబెట్టి తీసుకొచ్చినటువంటి అమౌంట్ కనుక మరి దాన్ని పెళ్లి ఎట్లా చేయాలని అనుకుంటున్న సందర్భంలో రాత్రి నిద్రపోయేటువంటి సందర్భంలో ఇల్లు కాలిపోయి మరి వాళ్ళు ప్రాణాలతో బయటపడతారు. ఆ బయటపడేటువంటి సందర్భంలో మరి వాళ్ళు ప్రాణాలతో బయటపడేటువంటి విషయాన్ని పెళ్లి విషయాన్ని పేపర్లో చూసి చలించిపోయినటువంటి నాటి ఉద్యమ రథసారథి వాళ్ళ ఇంటికి పోయి ఆ అమ్మాయికి పెద్ద అమ్మాయికి పెళ్లి నిమిత్తం 50,000 ఇచ్చి బంగారం ఇచ్చి బట్టలు పెట్టి ఆ పెళ్లికి హాజరై మరి ఆ అమ్మాయి వివాహాన్ని జరిపిస్తారు. గానాడు ముఖ్యమంత్రి గారు నేటి ముఖ్యమంత్రి గారి మనస్సులో నుంచి వచ్చినటువంటి పథకమే కళ్యాణ లక్ష్మి పథకం ఇయ్యాలా 116 ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు. ఇంకో గిట్లాంటి తెలంగాణ వస్తే గిట్లాంటి తెలంగాణలో పేదలకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన నాడే ఉద్యమంలో ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇంకొక మండల మీటింగ్ పెట్టుకొని ఇచ్చేసిన సభ్యత్వం కూడా మా వాళ్ళు కూడా ఒకరిద్దరు ఇవాళ తీసుకొచ్చి ఇచ్చారు. బాబు అయిపోయింది సార్ సభ్యత్వం కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అందరికీ చెప్పినాను ఒకటి, మీరు ఏమనుకోవాలి అయితే ప్రైజులు పెట్టండి. కడవాలి అప్పుడే ప్రైజ్ అంటే పెద్ద ఏం పెట్టరు కానీ కడవాలి కాబట్టి సమ్మానం చేస్తాం మొత్తం మంది కానీ చెప్పాం. దాని మీద పోటీ పడి ఒకరికొకరు తీసుకొచ్చి గల పకీర్పడ గ్రామం నుంచి అదేవిధంగా యామాపుర గ్రామం నుంచి చాలా మంది వాళ్ళ బుక్స్ కూడా తీసుకొని ప్రవేశించడం జరిగింది. ఆ విధంగా మనకు ఉండేది ఒక పెద్ద పరిగాడు 50,000 సభ్యత్వం ఒక కాన్ఫరెన్స్ కంటే పెద్ద పరిగాడు ఇది. ఒక్క రోజు పొందడం ఇంకా మన నాయకత్వం వెళ్తే ఆ ఊర్లందరూ ఇయ్యారు. ఊరు ఒక 100 పెద్ద ఊళ్ళల్లో పెద్ద మండలాల్లో గ్రామానికి ఒక 100 కేసీలకు వచ్చినాయి. ఒక గ్రామానికి ఒక 200-300 సాధారణ సభ్యత్వం వచ్చింది. కనుక రొద్దున మార్నింగ్ కూడా వెళ్ళి ఇంటికి పోయి ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం ప్రజలు కలిసే అవకాశం కూడా మళ్ళీ ఒకసారి నేను మెంబర్షిప్ పేరు మీద ప్రజలు కలవచ్చు. ప్రజాప్రతినిధులుగా ఇంటికి పోయి వాళ్ళందరి దగ్గర కూడా ఇంత కూర్చొని రాపించుకోవాలి వస్తే వాళ్ళకి అసౌకర్యాలు తెచ్చుకుంటారు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే నీళ్ళు అసలు ఎవరు లేకుంటే కరెంట్ అసలు ఎవరు ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళు ఏం చెప్పినా అది నోటి చేసుకొని మనం మీ లెవెల్ వేయండి మీ లెవెల్ వేయచ్చు మీ లెవెల్ కాకపోతే మాకు చెప్తే తప్పక ఆ గ్రామంలో ఏ ప్రాబ్లం చేస్తానికి మంచి అవకాశం. కనుక మీరు ప్రతి ఒక్కరిని కూడా పాటించి ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంటికి వెళ్ళి చేస్తే ఆ బంధుత్వం పెరుగుతుంది స్నేహితం పెరుగుతుంది వాళ్ళ ఇంటితో ఛాయ్ అవుతాం అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం. కనుక దాంతో పార్టీ కూడా మంచి ఊపొస్తుందని ఆ ఉద్దేశంతో మీరు అందరూ కూడా తొందరగా పూర్తి చేస్తారు. ఇప్పటికే చాలామంది మన పార్టీ చేసిన కార్యక్రమాలు చెప్పారు. కార్యక్రమం ఇది లేదనుకుంటాను. ప్రతి కుటుంబానికి ప్రతి వారికి కూడా ప్రతి మనిషికి కూడా ఏదో విధంగా ఒక విధంగా మన ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు. కనుక ఈ కార్యక్రమాలు చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ మధ్యనే ఈ మీడియా కానీ లేకుంటే ఏదైతే మన వాట్సాప్ కానీ దీంతో కొంచెం అంత ఆగవాగా చేస్తున్నారు. కనుక ఆగం కాకుండా ఇప్పుడు మన పార్టీకి ఇది మన పార్టీ తెచ్చింది ఇది తెలంగాణ వచ్చాక మనం ఏం చేసుకున్నాం దాదాపు 55 సంవత్సరాలు పాలించిన పార్టీలు ఏం చేసినాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది మనం ఏం చేస్తున్నాం ఇవన్నీ కూడా మీకు తెలియని వాళ్ళు కానీ మీరందరూ కూడా తెలిసి అన్ని ప్రజలు తెలిసే విధంగా ఎందుకంటే వాళ్ళు లేట్ అవుతున్నారు. కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా సభ్యత్వ కార్యక్రమాన్ని జిల్లాలో మొత్తంగా మనందరం కలిసి చేస్తే 20 తారీఖు లోపలే చేయొచ్చు. 20 తారీఖు వరకు చేస్తే వీటికి మనం హైదరాబాద్ తీసుకుపోయి ఇస్తే మనకు కూడా మంచి మంచి పేరు జిల్లా కూడా జిల్లా ముందరే ఉన్న విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తాం. జై హింద్ జై తెలంగాణ. ఎంపీటీసీలు సర్పంచ్ మొత్తానికి వేదిక ముందున్న కొండంత బలం టీఆర్ఎస్ పార్టీ సైనికులు సైనికులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజే అందరూ దిశానిర్దేశం చేసి మన అందరినీ కూడా జిల్లా అంటే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీకి బలం ఎంతుందో నిరూపించే విధంగా మన మంత్రి ఈశ్వరన్న గారు ఈరోజు మనందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. కాబట్టి ఒకటే మన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం పార్టీ ఉద్యమం నుంచి వచ్చింది కాబట్టి ఎన్ని పార్టీలు పుట్టినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపనే విధంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేక సమస్యలకు పరిష్కారం చూపిన గొప్ప ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి అదొక్కటే నిదర్శనం చేయాలి. ఇదివరదాకా రవిశంకర్ అన్న రైతు బీమా ఎట్లా వచ్చింది కళ్యాణ లక్ష్మి ఎట్లా వచ్చిందని చెప్పారు. నిజంగా కూడా పార్టీ దిశానిర్దేశం చేసే సమయంలో
సీఎం గారు ఒక పేదవాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే అదే విధంగా పేదవాళ్ళ ఇంట్లో ఆ రైతు ఇంటి పెద్ద చనిపోతే ఏ విధంగా పరిస్థితి చూసి చలించిపోయి అక్కడి నుంచి పేదవాళ్ళ కోసం నుండి పుట్టుకొచ్చిన పథకాలే ఈ రైతు బీమా కళ్యాణ లక్ష్మి అనేక సంక్షేమ పథకాలు అదే విధంగా కొడుకు కూడా సరే చూడకపోతే ఈ 2000 పెన్షన్లు వాళ్ళకు ఎంత కొంత ఆసరిస్తాయని గతంలో వేరే పార్టీ వాళ్ళు 200 ఇచ్చి గొప్ప అనుకునేవారు మనం 2016 రూపాయలు ఇస్తున్నాం మేము ఉన్న మంత్రి గారి ఆదేశాల మేరకు గొల్లపల్లిలో గ్రామ వికాస కార్యక్రమంలో మా జిల్లా పరిషత్ సభ్యులు అదేవిధంగా ఎంపీపీ అక్కడ ఉన్న నాయకులందరూ కూడా వెళ్ళినాం ఇంటింటికి తిరిగినాం ఆ రోజు మొత్తం గడిపినప్పుడు అక్కడ ఒక ముసలమ్మ ఏమన్నా అంటే 2016 ఎవరిస్తున్నారు అంటే ఎవరో ఆయన పేరు చెప్తుంది అంటే అంత ఆమెకు తెలియని విధంగా ఉంది కాబట్టి మన అందరం కూడా గ్రామాల్లో వాళ్ళందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది మీరందరూ కూడా ప్రతిదీ కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం ఎంపీ ఎలక్షన్ లో చూసినాం అన్నం పెట్టే తల్లి వేరైతే అబద్ధం చెప్పేది వేరై ఏ విధంగా మనకు దురదృష్టకరం కాబట్టి ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో కూడా మనం ఎన్నో చేసినా కూడా ఈ సోషల్ మీడియా ద్వారా కావచ్చు అబద్ధము వాళ్ళు చీడపురుల్లా వచ్చి అబద్ధాన్ని నిజం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు మనం అందరం కూడా ముందుండి మనం చేసుకున్నట్టయితే గ్రామ పార్టీ కమిటీలు అదేవిధంగా మండల స్థాయి జిల్లా స్థాయి కూడా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి తప్పకుండా కూడా మనం అందరం క్రియాశీలమై మన పార్టీ మన కొండంత అండ ఇక్కడ మహిళా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారంటే ఈ గులాబీ కండువ క్రమశిక్షణమైన పార్టీలో పనిచేస్తున్న మా ఆయన దాస్ సురేష్ గారు నిరంతరం ఫుల్ టైం వర్కర్ గా ఈ పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి ఒక గుర్తించి సామాన్య కార్యకర్తను ఈ మీ దగ్గర నుంచి గుర్తించి ఈ రోజు ఈ పదవిలో కూర్చోబెట్టారంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఈ సభతరఫున కృతజ్ఞతలు ఉన్నవారు తెలియజేస్తూ ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయడంలోనే చాలా ఆనందం ఉంటుంది తప్పకుండా మనమందరం కూడా ఒక క్రమశిక్షణమైన కార్యకర్తలుగా మన టీఆర్ఎస్ పార్టీకి మనమందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది పార్టీ మనకు అండైతే పార్టీకి కార్యకర్తలే కొండంత అండ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు కార్యకర్తలను అందరం కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని చెప్పేసి వారు చాలా సార్లు కార్యకర్తల గురించే ఎక్కువ సంబోధిస్తూ ఉంటారు మంత్రి గారు వీరందరూ కూడా ఉన్న సమయంలో కూడా ఇవన్నీ కూడా మీ గురించి మన అందరి గురించి పార్టీ బలపేతం గురించి చర్చిస్తూ ఉన్నారు కాబట్టి మన అందరం సభ్యత విషయంలో చాలా తక్కువ ఇచ్చారు అందరం కూడా ఏ ఊరికి ఆ ఊరు మండలానికి జిల్లాకు అందరం కూడా కష్టపడి పార్టీ సభ్యత్వాన్ని రాష్ట్రంలోనే మన జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచేందుకు అందరం కష్టపడి పనిచేసి ముందుగా అప్పయెప్పాలని చెప్పేసి ఇక్కడికి విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ సైనికులకు నాయకులందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన అందరికీ మన పెద్దలందరికీ వేదిక పైన పెద్దలందరికీ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై ప్రతి ఒక్క కార్యక్రమం గురించి కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది మీకు అయితే కొన్ని సందర్భాల్లో కొంతవరకు బాధనిపించేటువంటి కార్యక్రమం ఏంటంటే కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇటు సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే అటు పత్రికాముఖంగా కావచ్చు ముఖ్యంగా మీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్న సందర్భంలో గతంలో చాలా కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు అనేక కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉండి మంత్రులుగా ఉన్నప్పుడు చేయలేనటువంటి అనేక పనుల్ని ఈ 6 సంవత్సరాల కాలంలో మనం చేస్తే ఈ నియోజకవర్గంలో వాళ్ళకి ఇంకా కూడా ఏదో తప్పులు వెతికేటువంటి ప్రయత్నం చేస్తుంటారు పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా అటువంటి వివిధ పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలకి సరైన జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా పార్టీ నాయకులుగా పార్టీ కార్యకర్తలుగా మనందరి మీద ఉంది ప్రతి ఒక్క కార్యకర్త కూడా దానికి సరైనటువంటి దీటైనటువంటి జవాబు ఇచ్చే విధంగా మీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా ముందుండాలని కూడా మనందరినీ మనం చెప్తున్నాం ఇక సభ్యత్వ నమోదు విషయానికి వచ్చేప్పటికీ ఈరోజు ముఖ్యంగా మనం ఈ సమావేశం ఏర్పరచుకున్నది సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మా మిత్రమైన ప్రజలు ఇప్పుడే ఒక పెద్ద ఇదే మీ దగ్గర మార్పులు పెట్టేసారు కానీ
देश नूत की अंकुारपण से देश में यह राजकीय पार्टी चेरे आलोचन तो मन पार्टी कार्यकर्ता की पार्टी कार्यकर्ता चलते रूम लक्ष रूपये अमौंट काकोजू रूम लक्ष रूपये अमौंट का पार्टी डेफिनेट पार्टी अंत इंसूरेंस जब कटी दादा संवसरा दादा डेबई को मैं खर्च पार्टी अटे पार्टी अंत अमौंट कटी कार्यकर्ता अंदर फेसीलिटी इवने सर मन तरह पार्टी उवि देश में मोटमोट पार्टी मन कार्यकर्ता की एदो विधि आदमी प्रयत्न मुंबई नायक वाली कुटा का काप्ती पैस्थिफर डेफिनेट मन पार्टी की दादापू रेल को मन पार्टी डिपॉजिट पार्टी की संबंधी फिक्स्ड डिपॉजिट मन रेल को मैं डिपॉजिट आजिट इंट्रस्ट द्वारा मैं पार्टी की संबंधी इंसूरेंस अमौंट कट्क रेप मरी मन की पार्टी की वे डोनेशन का इतर कार्यक्रम द्वारा वैसे रोजना वाटे मन अभी रेल ना ऐल को रोजना मन पार्टी कार्यकर्ता को मरी फेसीलिटी इवेगा यह रकम विधि पूर्ति स्थाई में चयल आलोचना डेफिनेट पार्टी अद्यक्ष केसीआर गायकत् तक प्रयत्न जो विषय अदेव पार्टी सभ्यत् विषय में प्रति कार्यकर्ता ప్రతి నాయకుడు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ 10 15 రోజుల లోపల మీరందరూ కూడా ప్రతి గ్రామ గ్రామంలో క్రియాశీలక సభ్యులు కావచ్చు సామాన్య సభ్యులు కావచ్చు సభ్యత్వం విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆయా ఫామ్ లో ఉన్నటువంటి అన్ని మీరు గనుక దింపినట్టయితే ఆ డిటైల్స్ అన్ని గనుక దింపినట్టయితే మనం ఏం చేస్తాం ఈ సభ్యత్వంకి సంబంధించినటువంటి ఫామ్ లో ఉన్నటువంటి ఆ మొత్తం డిటైల్స్ గనుక దింపితే రేపు పొద్దున వాళ్ళకి దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఈ 2 లక్షల రూపాయల క్లెయిమ్ కు మనం వెళ్ళినప్పుడు అక్కడ డీటెయిల్స్ లేకపోయినట్టయితే ఈ డీటెయిల్స్ లేవు కదా ఈ డీటెయిల్స్ లేవు కాబట్టి ఇది అతనేనా కాదా అనేటువంటిది మళ్ళీ వెరిఫికేషన్ లేకపోతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కొన్నిసార్లు అబ్జెక్షన్స్ రేజ్ చేసి దాన్ని రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది నేను చెప్పినట్టు ఇంతకు ముందు మన పార్టీ ఏదైతే డిపాజిట్ చేసుకున్నటువంటి మనీ ఉందో మనమే దాని నుంచి తీసేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే దానిలో ఒకరు అందరికి ఆత్మీయులైనటువంటి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు వ్యాప్తంగా ఒక పెద్ద పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది ఇవాళ ఆ భాగంగానే ఈ రోజు మన ఈ జగిత్యాల పట్టణంలో మరి అన్న संजय गार आध्वर्यंलो जगित्याल्लो कार्यक्रम मनं एर्पाटु चेसुकोवडं जरिगिंदि असलु ई मेंबर्शिप अंटे एंटि एंदुकु चेयालि मेंबर्शिप नेनु अंटानु पेरुलोने तेलंगाण अनि ओक मुद्दु पेरु संतरिंचुकोनि एर्पडिनटुवंटि पार्टी टीआरएस पार्टी इदि उद्यमंतो स्टार्ट अयिनप्पटिकि मरि प्रजलंदरिकी कूडा एवरना సొంత పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానిక కూడా తన సొంతం ఇది నాది ఇది నా పార్టీ ఇది నా కండువ అని చెప్పునే గర్వంగా తలెత్తుకొని మనందరం చెప్పునే పార్టీ టిఆర్ఎస్ పార్టీ అటువంటి పార్టీలో ఒక మెంబర్ గా ఉండటం మనం అనేది ఇది చాలా ఒక పూర్వజన్మ సుకృతం లాగా నేనైతే భావిస్తా ఉన్నా ఎందుకంటే పుట్టుకతో ఇది उद्यम पार्टी का पुटना मरी उद्यम कड़दा तीसकोचि राष्ट्रीय साधी मरी कष्ट साधक राष्ट्र मरी उद्यम पार्टी नेतल तो यह रकंद मुझक सागतनी मरी भारत देश वेरे राष्ट्र कोई एर्पड़ इलागे उद्यम मरी वाल फेल परस्थित जगह देश में मरी तेलंगाणा राष्ट्र में यह जो భారత దేశంలోన ప్రతి పౌరుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎదురు చూసిన సంఘటనలు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో మరి 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనే ఒక అత్యంత ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్ది మరి దేశంలోనే
ఏ రాష్ట్రంలోనే లేని బ్రహ్మాండమైన అద్భుతమైన పథకాలు రచించి ఆ పథకాలు రచించడమే కాకుండా వాటిని ఎవరి కోసం అయితే పథకాలు మనం స్థాపించామో వాటిని ప్రజలకు అందుబాటు చేరువయ్యేదాకా కూడా నిద్రపోకుండా శ్రమిస్తున్నటువంటి కార్యకర్తలు మన పార్టీలో ఉన్నారు ఇవాల దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ సంక్షేమ పథకాలు గాని మరి అభివృద్ధి పథకాలు గాని మన రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్నాయంటే దానికి డైనమిక్ లీడర్ మన కేసీఆర్ గారి యొక్క అద్భుతమైన ఆలోచన విధానం అని చెప్పి మీ అందరికి చెప్పగానే నేను చెప్తా ఉన్నా అటువంటి పార్టీలో మన ఇవాళ మెంబర్షిప్ సభ్యత్వం చేసుకున్నాం అంటే మరి వాళ్ళు నిజంగా మరి మెంబర్షిప్ ఉన్న ఒక ప్రత్యేకమైన విలువ మీకు చెప్పాలా ఏదైని పరిస్థితుల్లో ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడన్నా మనం ఏదో పర్సో జేబులో డబ్బులో పోగొట్టుకుని లేకపోతే ఇంకేదో ఇబ్బంది పడుతున్నాం అంటే గర్వంగా ఈ ఊర్లో లేకపోతే ఈ దేశంలో ఈ ఎవరున్నారు మన కార్యకర్త అని చెప్పి మనం ఎత్తుకుని వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు గౌరవంగా మన భోజనం పెట్టి మనకు అన్ని విధాల సకల మర్యాదలు చేసి పంపుతారు అది ఈ టిఆర్ఎస్ పార్టీకి ఉన్న గొప్ప ఘనత అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇంతకాలం చేరే వరకు కూడా మరి ఎక్కడా కూడా మనిషికి ఏ ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నింటినీ తీర్చే విధంగా మనం ఎన్నో అద్భుతమైన పథకాలు మనం రచించుకోవడం జరిగింది మీకు తెలిసి ఈ మధ్యనే మా దేశం మన రాష్ట్రం అంతటా కూడా వైకుంఠధామాలు కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయాలని చెప్పి పుట్టిన మనిషిని సాగనంపే వరకు సాగనంపేటప్పుడు కూడా ఒక గౌరవమైన పద్ధతిలో సాగనంపాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అందరికీ ఆదేశం ఇచ్చి మరి ఈ వైకుంఠ ధామాలు కూడా బ్రహ్మాండంగా కంప్లీట్ చేస్తున్నటువంటి రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నారు మన బిడ్డ కడుపులో పడ్డప్పుడే మరి ఆరోగ్య లక్ష్మి ద్వారా మనం మరి ఆ తల్లికి మనం ఎన్నో పథకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది బిడ్డ పుట్టినప్పటి నుంచి చదువుకుని పెళ్ళై కళ్యాణలక్ష్మి ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల పథకాలు దగ్గర దగ్గర 450 పథకాలు ఇవాళ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది అటువంటి పార్టీలో మనం కూడా ఒక సభ్యుడు అవటం అనేది ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ అదేవిధంగా మన రామచంద్రరావు గారు టీడీసీలు మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తిరిగి మన రాష్ట్రం మొత్తంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉత్సాహభరితంగా నాయకులందరి సమక్షంలో ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించుకోవడం కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు మాట్లాడినటువంటి నాయకులందరూ కూడా సభ్యత్వ నమోదు గురించి తర్వాత ప్రభుత్వ పథకాల విధానం గురించి గతంలో ఎక్కడుండి మీ ఎక్కడికి వచ్చిమనేటువంటి విషయాలను అందరూ కూడా తెలియజేయడం జరిగింది మీరందరూ కూడా ఇవన్నీ కూడా తెలిసినటువంటి నాయకులే మళ్ళీ మనను మనం మోటివేట్ చేసుకోవడం కంటే ఖచ్చితంగా కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటిది మన ముందున్నటువంటి కర్తవ్యం కాబట్టి ఒక విషయం నేను మనందరం కూడా చెప్పదలుచుకున్నా మనకు 33 జిల్లాలు ఉన్నాయి కానీ 33 జిల్లాలు సభ్యత్వం జరగడం కమిటీల నిర్మాణం జరగడం ఇవన్నీ కూడా సాధారణంగా జరిగిపోతాయి కానీ జగిత్యాల జిల్లాలో మరింత ఉధృతంగా మరింత ఉత్సాహంగా ఒక ఉద్యమంలాగా జరగాల్సినటువంటి అవసరం అయితే జగిత్యాల జిల్లాలో ఉన్నది ఎందుకున్నదో ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానో మీ అందరూ కూడా మనసులో పట్టిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళందరూ ఒక్కొక్క రాక్షసుతో కొట్లాడితే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ముగ్గురు రాక్షసులతో కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మరింత ఉత్సాహంతో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది
దాని కోసం సమాయత్తం కావాలి నిజంగానే మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేటువంటిది మన కొత్త విషయం కాదు కమిటీల నిర్మాణం కొత్త విషయం కాదు ఆనాడు ఉద్యమ సమయం నుంచి ఈనాటి వరకు అనేక మరి విషయాలను దాటేసుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళం ఇప్పటికి ఈసారి మనం సభ్యత్వం చేస్తే కమిటీల నిర్మాణం చేస్తే 12వ సారి మనం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పోతా ఉన్నాం కాబట్టి ఒకప్పుడు చాలా కష్టంగా ఉండే డిఆర్ఎస్ పార్టీ సభ్యత్వమా అని అవహేళన చేసినటువంటి రోజు ఎవరన్నా మామూలమైన సభ్యత్వం తీసుకుంటే బాగుండని ఉత్సాహవంతమైనటువంటి నాయకులు వాళ్ళని వీళ్ళని మోటివేట్ చేసి సభ్యత్వం ఇచ్చినటువంటి రోజులను కూడా మనం చూసాం మన గులాబీ జెండాను చూసి మన ఉద్యమాన్ని చూసి మన పార్టీని చూసి అవహేళన చేసినటువంటి రోజులను కూడా మనం చూసాం కానీ ఆనాడు నవ్విన నాకు చెన్నై పండినట్టుగా అనుకున్నది అనుకున్నట్టుగా లక్ష్యాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల ముందు ఉంచినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టు కావచ్చు భానుప్రసాద్ గారు చెప్పినట్టు కావచ్చు సాగరన్న చెప్పినట్టు కావచ్చు వేదిక మీద ఉన్నటువంటి నాయకులు చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి నేను ప్రస్తావిస్తున్నా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అంటే నిజంగా చెప్పాలంటే ఒక ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు మడమ తిప్పకుండా పోరాటం చేసినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని కష్ట నష్టాల కోర్చి అనేక త్యాగాలు కోర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనే సంగతి మనందరికీ కూడా తెలుసు అందుకే పార్టీలో ప్రధాన హోదాలు ఉందని చెప్పుకోవడానికి గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నా ఇవాళ 6.5 సంవత్సరాలు దాటి 7వ సంవత్సరంలో మన ప్రభుత్వ నిర్వహణ ముందరికి పోతా ఉంది అటు ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత మీరు ప్రజలు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలలో అద్భుతమైన విజయాలను సాధించి ప్రజల ముందుస్తే బిడ్డలు బ్రహ్మాండంగా పనిచేసిండ్రు మళ్ళీ అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగానే తీర్చిదిద్ది గొప్పగా ముందుకు తీసుకుపోతారనేటువంటి ఉద్దేశంతో తిరిగి అధికారాన్ని ఇస్తే మరిన్ని పథకాలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధికరమైనటువంటి రాష్ట్రంగా అందరికంటే ముందున్నటువంటి రాష్ట్రంగా ఇవాళ మనం ఉన్నదనంలో ఎక్కడన్నా ఎవరికైనా అనుమానం ఉంటే మరి మనం ఏం చేయలేం కాబట్టి ఈ పార్టీలో ఉండడం కోసం ఉన్నామని చెప్పడం కోసం నిజంగా గర్వపడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా ఒక మనవి చేస్తాం రాజకీయాలలో ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నాం ఉద్యమంలో ఉన్నాం ఎందుకుంటాం అసలు రాజకీయాలలో అసలు రాజకీయాలలో ఉండడం ఎందుకుంటాం సభ్యత్వాలు ఎందుకు తీసుకుంటాం ఒక బాధ్యత ఎందుకుంటాం ఒకటే ఒక మాట నేను చెప్పదలుచుకున్నా రాజకీయ పార్టీలలో ఎందుకుంటాం అంటే నేనున్న పార్టీ బాగుంటే నేనున్నటువంటి పార్టీ బాగుంటే ఈ పార్టీ రేపు గెలిస్తే ఈ రాష్ట్రంలో అధికారం వస్తే అధికారం ద్వారా ప్రజలకు బ్రహ్మాండమైన సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో మనం రాజకీయ పార్టీలలో ఉంటాం అటువంటి పార్టీలే ఉన్నాం దాదాపు సంవత్సరాల తరబడి ఉన్నాం ఇవాళ 21వ సంవత్సరంలో అడుగుపెట్టినాం మనం ఈ 21 సంవత్సరాలలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కావచ్చు నాయకుడు కావచ్చు టిఆర్ఎస్ పార్టీని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరి తల ఎత్తుకొని తిరిగే విధంగా రొమ్ము విరుసుకొని కదిలే విధంగా బ్రహ్మాండంగా పనిచేసినటువంటి నాయకులు బ్రహ్మాండంగా పనిచేసి చూపించి ఫలితాలను అందించినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి మనం ఏం కోరుకుంటాం ఇలా ప్రతి ఒక్కరి గౌరవంగా ఉండాలంటే తెలంగాణ రాష్ట్రం మరింత ముందుకు సాగాలంటే అభివృద్ధికరమైనటువంటి పథకాలు ఇక్కడ ప్రజలకు అందాలంటే మరి టిఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అధికారంలో ఉండాలని కోరుకుంటాం దానికోసమే పార్టీని బలోపేతం చేస్తాం దానికోసమే సభ్యత్వం చేస్తాం దానికోసమే కమిటీలు వేస్తాం దానికోసమే బలమైన శక్తిగా ఎదగడం కోసం ప్రయత్నం చేస్తాం తప్ప ఇంకొకటి కాదు ఇలా దాపరికాలు ఏం లేవు కాబట్టి సభ్యత్వం విషయంలో కరాఖండిగా ఉండాల్సిందే దయచేసి ఇంకొక రెండు విషయాలు కూడా నేను చెప్పవాలి మీ డబ్బులు మీరే కట్టాలి అప్పుడే నిజమైనటువంటి సభ్యులుగా మనకు ఒక
उत्साह उठा पार्टी सभ्युनि अनेटी आये रास्ता करेक्ट का तपक अदे विधि जरूर नमीना नमक पैना మా నాయకులు వేదిక మీద ఉన్నారు లోపల కూడా ఉన్నారు నేను ఎన్నిసార్లు సభ్యత్వం చేసినా మా బండి రమేష్ గారు ముంగడ చెప్తున్నా నేను ఒక్క పైసా కూడా నేను ఇప్పటికి 4 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినా ఒక్క పైసా కూడా నా జేబులో నుంచి నేను కట్టలేదు అది సిస్టం ఒక మనిషి కడితే లక్షలు అవుతాయి తృప్తి లేనటువంటి సభ్యత్వం ఎవరు సభ్యులు ఎవరు తీసుకున్నారో తెలియదు పేరు రాసుకోవడం కాదు కాబట్టి ఎవరి సభ్యత్వం వాళ్ళే కట్టాలి ఆ వాళ్ళు కడితే 30 రూపాయలు వాళ్ళ క్రియాశీల సభ్యత్వం కడితే 100 రూపాయలు ఎస్సీ ఎస్టీలు అయితే 50 రూపాయలు చాలా తెలుసు కానీ ఓ మండలం ఆయన ఇరిగే ఆయన మీద ఇరగబడితే చాలా పెద్ద వ్యవస్థ బరువు అయిపోతుంది ఆ నియోజకవర్గం మొత్తం నాయకుల మీద ఇరిగితే కూడా బరువు అయిపోతుంది అది ఎన్నడూ కూడా కరెక్ట్ కాదు ఏ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఆ గ్రామంలో సభ్యత్వం అనేటువంటి కార్యక్రమాన్ని ఒక మరి పార్టీ ఆ ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని మా నాయకులు 1000 యుద్ధాలు అవలీలగా జయించేటువంటి శక్తి కలిగి ఉంటదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం మనం ఎన్నోసార్లు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ అవసరం ఉన్నది కూడా కానీ మనం ఇప్పుడు అనుకోకుండా మనకి మరి ఈ మంచి అవకాశం కూడా వచ్చింది సభ్యత్వం నమోదు కార్యక్రమం నేను మా నాయకు వేదిక మీద ఉన్న నాయకులను కూడా నేను మరీ మరీ కోరుతున్నా కమిటీల నిర్మాణం ఏదైతే ఉందో ఆశామాషే ఉండవద్దు డెఫినెట్ గా పేపర్ మీద పేరు రాసిచ్చే సిస్టం కాదు నాయకుడు అంటే పార్టీని నడిపించాల్సిన నాయకుడు పార్టీని నిలబెట్టాల్సిన నాయకుడు ఇంకొక విషయం ఏందంటే ఏ మండలంలో అయితే మీ మండల శాఖ అధ్యక్షుడు బలంగా ఉంటాడో ఆ మండలంలో పార్టీ బలంగా ఉంటది వాళ్ళ వాళ్ళ స్థాయిని కూడా పెంచాలి వాళ్ళ గౌరవాన్ని రైతుకు బీమయ్యం కదన్నమా పెన్షన్ కదన్నమా కేసీఆర్ కిట్టియ్యం కదన్నమా ఎవడంటే నీకు కరెంటు లేక సచ్చి ఒక్కరోజు కాదు రెండు రోజులుగా 50 సంవత్సరాలు సచ్చినాం కదా ఎవడిచ్చింది కరెంటు మీరు రైతులతో అంటే ముఖాముఖి ఏం మాట్లాడతారు ముఖాముఖి 9 గంటల కరెంట్ ఇస్తానని ఎలక్షన్లు చెప్తీవి ఎలక్షన్ అయిపోయినాక ఎన్నేళ్ళు గడిచినా 6 గంటల 5 గంటల కరెంట్ ఇచ్చినా ముఖాలు కావు మీ అలా రైతులతో ముఖాముఖి మాట్లాడతారు ఇక ఇంకో పార్టీ జాతీయ పార్టీ దేశంలో మనతో పాటు వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చేది మరి మనం చెప్పుకోవడానికి 360 స్కీములు ఇప్పుడు లెక్క మనకే లెక్క తెలియదు అన్ని స్కీములు ఉన్నాయి కేసీఆర్ గారి స్కీములు అసలు నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం సహాయం అందినటువంటి ఒక మనిషి ఉంటే దేనికైనా దానికి చాలు ఒక మనిషి ఉన్నాడు అంటే అసలు ఇంత గొప్పగా ప్రభుత్వం నడుస్తుంటే అసలు మోడల్ రాష్ట్రం మనం ఎవడైనా చూసి నేర్చుకొని ఇంకొక అమలు చేసుకునే పరిస్థితులు ఉన్నాం మనం అదే పద్ధతిలో మనకు వచ్చే అప్రిషియేషన్ కూడా అదే విధంగా వస్తున్నది మరి మనం పట్టుకొని ఏం లేని మాట్లాడితే చాలా ఇబ్బంది అనిపిస్తారు ఒక్కోసారి అయితే గుండె కొందరు కాదు చాలా గుండె కొందాయితారు నిజంగా ఏమైనా చేసినా ఏం లేకపోయింది ఏమనంటే మానిదులు అంటున్నారు మనకు తెలియాలని నేను ఒక మాట చెప్తున్నా సందర్భం కాకపోయినప్పటి మానిదులు ఎక్కడి రాష్ట్రాల నుంచి పోయినటువంటి కట్టినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో మనం రూపాయి కడితే కనీసం 60 పైసల బృందం మన ఏవైతే సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయో స్టేట్ స్కీమ్స్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఇచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది మరి ఇలా మనం రూపాయి కడితే మనకి ఎంత వస్తున్నాయి అంటే 40 పైసలు వస్తున్నాయి ఈ 40 పైసలనే మేము ఇస్తున్నాం అని గొప్ప చెప్తున్నారు అంటే ఎంత దుర్భాగ్యం అంటే మాకు ఇచ్చే రూపాయి మాకు ఇచ్చినాక దీని మీద ఇంకా 10 పైసలు ఎక్కువ ఇస్తే నువ్వు ఇచ్చినట్టు లెక్క మేము రూపాయి ఇస్తే మాకు 40 పైసలు ఇచ్చి ఈ మా స్కీమ్లని మాట్లాడితే ఏం చెప్పాలి మనం డబ్బల్న 7 వందలు అర్థమైతే లేదు అదేవిధంగా సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మీ మన తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇలా తమిళనాడు కావచ్చు అదేవిధంగా కేరళ కావచ్చు మరి కర్ణాటక కావచ్చు ఇక్కడి నుంచి పోతున్నటువంటి నిధులు ఎక్కువ అక్కడి నుంచి వస్తున్నటువంటి నిధులు తక్కువ అదేవిధంగా మరి నార్థన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కేంద్రానికి కట్టేటువంటి నిధులు తక్కువ వాళ్ళకు పోయేటువంటిది ఎక్కువ ఎవరు ఎవరిని దాచుకున్నారు ఎవరి పథకాలకు ఎవరు పైసలు ఇస్తున్నారు అనేటువంటిది ఒక్కసారి మనం కూడా అందరం కూడా ఆలోచించాలి అనేక
పేపర్లలో వార్తలు వచ్చినాయి, అనేక ఆర్టికల్స్ వచ్చినాయి. దీటైన సమాధానం చెప్పేటువంటిది మనమే చెరువు తీసుకోవాలి తప్ప ఇంకోరు రాదు. కరెక్ట్ గా సమాధానం ఖచ్చితంగా నాయకులను తిరగాలి, కార్యకర్తలను తిరగాలి, రైతులను తిరగాలి, యువకులను తిరగాలి. ఇలా లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొని ఏది పడితే మాట్లాడుతున్నారు. ఐటీ రంగంలో అద్భుతం సృష్టించినటువంటి కేటీఆర్ గారు దాదాపు 6000 కంపెనీలు హైదరాబాద్ నగరానికి తీసుకువస్తే 8 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తే, ప్రభుత్వ ఉద్యోగాలే దాదాపు 130000 మందికి ఉద్యోగావకాశాలు ఇస్తే ఏం లేనట్టు మాట్లాడతారు. చూసుకుంటూ ఉండాలి పరిస్థితి. అదిమోని ఇంత మంచి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు, అన్ని వర్గాలను ఆదుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఎటువంటి అంటే అటువంటి బూతులు మాట్లాడుతున్నారు. ఇదివరకు ఉండేనా ఈ సంస్కృతి? దాడుల సంస్కృతి, బూతులు మాట్లాడుతున్న సంస్కృతి, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ఇట్లా మాట్లాడొచ్చిన అబద్ధాలు చెప్పినందుకు సిగ్గుమానం అయితే లేనే లేదు వాళ్ళకు. ఏది పడ్డానికి మాట్లాడుతున్నారు? ఇవన్నిటికీ కూడా మనం సమాధానం చెప్పేటందుకు రెడీ కావాల్సి ఉన్నది. మన నాయకత్వాన్ని మనం రక్షించుకోవాలంటే దొంగ మాటలను, లంగ మాటలను, అబద్ధాల కోరి మాటలను తిప్పి కొట్టేటువంటి బాధ్యత ఇంకెవరు వచ్చి తీసుకోరు, మనమే తీసుకోవాల్సి ఉన్నది. అవునా కాదా? కాబట్టి ఈ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం అనేటువంటిది గ్రామ స్థాయి నుంచి చాలా గొప్పగా జరగాలని మీ అందరిని కూడా మరొకసారి కోరుకుంటూ, ఎక్కువ సమయం తీసుకోవద్దు, 5-6 రోజుల క్లోజ్ చేయాలి. ఇంతకుముందు అన్న చెప్పినట్టు జగిత్యాల జిల్లా కనీసం నెంబర్ వన్ స్థానం లేకుండా 1-2 ఫైనల్ అయితే ఉండాలి. మనం 1-2 ఫైనల్ ఉండాలి. మా రమేష్ అన్న కానీ లేదంటే బాలన్న కానీ ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళ జగిత్యాల జిల్లా అంటే ఎంత బ్రహ్మాండమైన జిల్లాలైన నాయకులు కార్యకర్తలు ఎంత గొప్పగా పనిచేస్తారనేటువంటి ఆ భావం మనకు కలిగించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ పుస్తకం కోసమో మీ అమౌంట్ కోసమో ఎదురు చూసేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండద్దు. అందరం కూడా బాధ్యత కలిగినటువంటి నాయకులు. దయచేసి అదే విధంగా మనం బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, 25 లోపట్నే మా లెక్క పక్క మొత్తం అంతా కూడా 3 రోజుల ముందే అడ్వాన్స్గా జిల్లా కలర్ వేసినట్టుగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అదే విధంగా ఇంకోటి ఆన్లైన్ కాబట్టి మా జడ్పీ చైర్మన్ గారు కూడా ఉంటారు కాబట్టి నేను చెప్తున్నా, ఒక కాన్స్టిట్యూన్సీకి ఒక కంప్యూటర్ పెట్టిద్దాం. 4-5 కాన్స్టిట్యూన్సీలలో పార్ట్ కొంత ఉన్నాయి. 4-5 కంప్యూటర్లు ఒకరికే పెట్టించి ఏ కాన్స్టిట్యూన్సీ ఆ కాన్స్టిట్యూన్సీ ఆయన ఏంటంటే పంపినట్టు అయితేనే నమోదు కూడా ఈజీ అవుతుంది. మీరు నేను మొత్తం అయినాక పట్టుకొస్తానంటే తప్పు. మొత్తం అయినాక పట్టుకొస్తే రేపు డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఏ కాన్స్టిట్యూన్సీ ఆ కాన్స్టిట్యూన్సీ మరి ఎల్లుండా ఎల్లుండి సార్ బర్త్డే ఉంది కాబట్టి ఆ రోజు నుంచి వారు ఆ రోజు మనకు మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి గ్రామంలో ఉన్నది. దానికి అదే దీనికి ఇదే అంతటా కూడా మరి అన్ని గ్రామాలలో సభ్యత్వం ఒకటే రోజు స్టార్ట్ చేయాలని మా గౌరవ శాసన సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా నేను కోరుతున్నా. మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మండలానికి సంబంధించినటువంటి నాయకులందరినీ ఎప్పటికప్పుడు రోజు రోజు సమాచారం తీసుకొని మనం అనుకున్నట్టుగా 5-6 రోజులలోనే కంప్లీట్ చేసి ఇచ్చేటువంటి ప్రయత్నం జరగాలని కోరుకుంటూ, మరి అతి తొందరలోనే నిన్న సాయంత్రం అనుకొని ఈరోజు జిల్లా సమావేశం ఏర్పాటు చేసుకుంటే మరి అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నాయకులు కార్యకర్తలందరికీ ప్రత్యేకమైనటువంటి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా కార్యక్రమానికి ఇచ్చేసిన బండి రమేష్ గారు, అదేవిధంగా భానుప్రసాద్ రావు గారు, రాష్ట్రం నుంచి ఇచ్చేసినటువంటి మా ఇన్ఛార్జ్ మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. సమావేశ హాల్లో 10 o'clock మీటింగ్ అయిదాం. ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మధ్యాహ్నం 2 గంటలకు సారంగాపూర్ పీర్పూర్ మండల నాయకులు అందరూ కూడా పీర్పూర్ గుడ్డ కింద సమావేశం అయిదాం. అందరూ కూడా రావాలి. ఎల్లుండి పొద్దున చిట్లాంటి కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం రాయకల్లో చైర్మన్ గారు చెప్తారు, లక్ష్మణులు కొల శ్రీనివాస్ గారు అధ్యక్షతకు చెప్తాం. ఎల్లుండి మధ్యాహ్నం రాయకల్లో కూడా ప్రారంభించుకుందామని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈనాడు సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా స్థాయిలో ప్రారంభమైన సందర్భంలో మన చీఫ్ ఇన్ఛార్జ్ శ్రీ భానుప్రసాద్ గారు కానీ కొప్పుల ఈశ్వరరావు గారికి సభ్యత్వం ఇవ్వాల్సింది.